సార్ మనోహర్ గారు మెయిన్ ఇది నాకు చాలా నేను పార్టీ పెట్టినప్పుడు 2014లో నేను ఇవన్నీ ఊహించుకున్న నేను కూడా ఒకళ్ళు ఓడిపోతే నడపగలను పార్టీని ఇవన్నీ తట్టుకోగలను అని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన ప్రయాణానికి సిద్ధమై జనసేన పార్టీ పెట్టాను. విపరీతమైన డబ్బు ప్రభావం ఉన్న పరిస్థితుల్లో నాకున్న బలమైన ఈ యువత కానీ నన్ను నమ్మిన క్యాడర్ కానీ వీళ్ళందరికీ నేను నిలబడాలంటే నేను ఖచ్చితంగా ఆసియా ముందు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నాకు. నేను దాన్ని నమ్ముకున్నా. పోయినసారి తెలుగుదేశం పార్టీ నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను కాబట్టి నా మీద చాలా బలమైన మోరల్ నైతిక బాధ్యత చాలా అత్యధికంగా ఉంది. అందుకే నేను ఖచ్చితంగా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ఆ రోజున పోరాటం చేయడానికి వాళ్ళు ప్రశ్నించడం బలమైన ఇది హక్కు ఉంది. ఈ రోజున పోయినసారి కూడా నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని తప్పొప్పులు ఎత్తడానికి చాలా సమయం తీసుకున్నాను. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ పరిస్థితుల్ని వారు ఎలా చేస్తారు, పరిపాలన ఎలా సాగుద్ది, వారు ముందుగా పాలసీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా కాలం మేము ఒక ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వరకు నేను కామన్గా వెయిట్ చేశాను. ఒక 6 మంత్స్ 1